అది మంచితనం మీలో ఉంటుంది పిల్లలకు. ఈరోజు యూనిఫార్మ్ మన ప్రభుత్వం ఇస్తున్నదంటే మంచి క్వాలిటీతో కూడిన బట్టలు ఇస్తున్నది. అంటే స్కూల్లో చదివేటప్పుడు అందరూ సమానంగా ఉండాలని సమవస్త్రాలు ధరిస్తే బీద ఉన్నోడు లేనోడు అని తేడా లేకుండా అందరికీ సమానంగా విద్య బోధిస్తాము. సమాన పంక్తిలో డ్రెస్ కూడా మీరు వేసుకోవాలని యూనిఫామ్ అనేది పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మధ్యలో కూడా మేము కూడా ఒకసారి వైట్ ఇస్తున్నాము. వైట్ ఒక అబ్బాయి వేసుకొచ్చాడు ఇక్కడ. అంటే వైట్ ఎందుకు ఇచ్చామంటే బిడ్డలకు పరిశుభ్రత నేర్పించాలని. వైట్ బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కూర్చొని కూర్చొని మీరు కొంచెం చదువు చదువుకొని పైకి వచ్చే కాడికి అది అలవాటు పడుతుంది. కాబట్టి శుభ్రత నేర్పించాలని. ఇంకా ఒకటి, వైట్ ఎందుకు ఉపయోగిస్తాము? వైట్ శాంతి యుతం. మన రంగులు ఎన్నున్నా కూడా మన జెండాలో కూడా వైట్ రంగు ఉంది, అది శాంతికి చిహ్నం. అందువల్ల వైట్. మీరందరూ శాంతంగా ఉండాలా. ఎందుకు మీ కోపం వస్తుందంటే చదువులో కోపం రాదు. ఆటల్లో పోటీకి పోయినప్పుడు ఎదుటి దెబ్బ తీయాలా అంటారు. వీడి కాలు ఇరకొట్టేసంటే వీడు రాడు నా పైన జోలికి అని వాడికి ఇరకొట్టేసిపోతారు. అట్లా కాదు, గెలుపు ఓటమి ఎవరు గెలిచినా కూడా స్పర్ధలు కడ వరకు ఎవరు స్పర్ధిస్తారో వాళ్ళిద్దరు విజయవేత్తలే. ఒక పాయింట్ వాళ్ళు గెలుస్తారు, ఒక పాయింట్లో వీళ్ళు ఓడిపోతారు, అంతే. స్పర్ధలు ఇద్దరు ఈక్వల్లే, అది మీరు ఎప్పుడు తెలుసుకోవాలా. అదేవిధంగా చదువులో కూడా ముందుకు రావాలి. ఈరోజు ఎంతోమంది అబ్దుల్ కలాం గారిని ఎప్పుడు చెప్తుంటాను. అబ్దుల్ కలాము ఎంత కష్టపడి ఒక రామేశ్వరంలో విలేజ్ ఇంకా ఆయన పైకి వచ్చారు, చదువుకున్నారు, స్ట్రీట్ లైట్స్లో చదువుకున్నారు. అలాంటిది పూర్వకాలంలో పెద్ద పెద్ద మహాత్ములంతా ఉన్నారు, వాళ్ళందరూ అలా కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడు మనకు నీరు, ఆరోగ్యము, విద్య ప్రధానమని ఈ ఆధునిక కాలంలో చాటు చెప్తున్న ఎంతోమంది సద్గురులు ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ పెట్టిన సాయిబాబా వారు కూడా ముఖ్యమైన వారే. ఆయనకు ఒకే షర్ట్ ఉండేది, యూనిఫామ్. ఆ షర్ట్ నైట్ వచ్చి ఉతుక్కొని తెల్లారితెలేసి చెంబులు ఐరన్ చేసి వేసుకుంటూ ఉండట. అది ఆ డ్రెస్ ఒక ప్రాముఖ్యత. అంత కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు. మీకోసం ఇక్కడ రెండు బస్సులు కూడా పెట్టి స్కూల్ నడపడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మన స్కూల్కి నిత్యం నూతన విద్యార్థులుగా ఇద్దరు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. పాపం యూనిఫామ్ తెచ్చేటప్పుడు కూడా వాళ్ళు మర్చిపోతూ ఉండారు ప్రతి సంవత్సరం. ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ స్కూల్ రావడానికి కారణం ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలంటే కమలేష్ బాబుకి చెప్పండి. మా ఊర్లో నేను చదువుకున్న స్కూల్లో నాకు బడి కావాలి, ఏమో ఎప్పుడు బళ్ళలోనే చదువుకుంటాను అంటే నేను ఎప్పుడు బళ్ళలోనే ఉంటాను అన్నాడు. అట్లే ఆయన ఈరోజు ఇక్కడ కూర్చోండారు. ఏ హెల్ప్ని అడిగితే వాళ్ళు ఏదో కొన్ని అనానుకూలాలలో మాకు సక్సెస్ అవుతుందో లేదో అన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ క్లస్టర్ స్కూల్ విశాఖకి ఇచ్చారు, చిత్తూరుకి ఇచ్చారు. విశాఖపట్నంలో అది కొంచెం ట్రాన్స్పోర్ట్ వల్ల ఏదో ఫెయిల్ అయింది. అంటే మనం ముందు ఇంకా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇది సక్సెస్ అయింది. ఇదే విధంగా మాట్లాడి మన మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారితో చేశాము. అవునమ్మా, అది కూడా మేము గమనిస్తూ ఉన్నాము.